చేసుకునే వారి కోసం ప్రతిరోజు సరికొత్త వంటలతో మీ ముందుకు వస్తున్న అభిరుచిలో ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు నమస్తే రాజ్ గారు నమస్తే అండి మరి వాళ్ళ గుమగుమల్లో మాకు ఏ వంట చేసి చూపిపోతున్నారు ఆ ఈ రోజు మనకు రెస్టారెంట్లలో మనం వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం కడాయి పన్నీర్ కాని కడాయి ఆలు సో ఇలాంటి సో అది కడాయి ఆలు చేస్తున్నాను ఈ రోజు కడాయి ఆలు అండి సో ఇది ఎక్కువగా ఏంటంటే ఇంట్లో చేయడం చాలా తక్కువ రెస్టారెంట్ లేదా దావాలకు వెళ్ళినప్పుడు సో అక్కడే మనకు దొరుకుతూ ఉంటుంది సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అవును సో మెయిన్ గా ఏంటంటే దానికి ఒక పౌడర్ తయారు చేస్తాం మనం ఓకే సో అది ఎలా తయారు చేయాలో అది కూడా చూపిస్తాను సో కడాయి ఆలు ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కడాయి ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళాదుంప ముక్కలు ఒక కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు నాలుగు తరిగిన అల్లం స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు వెన్న ఒక టేబుల్ స్పూన్ తరిగిన టమాటోలు రెండు రాజుగారు సో ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి ఓకే అండి సో ముందుగా నిన్న మసాలా చెప్పాను కదా కడాయి మసాలా సో అది రెడీ చేసుకున్నాం అండి ఓకే స్టవ్ ఆన్ చేసుకుని ధనియాలు మిరియాలు జీలకర్ర కొద్దిగా సోంపు అలాగే ఎండుమిరపకాయలు సో ఈ మసాలానే మెయిన్ అన్నారు కదా ఈ డిష్ కి yes అండి సో కొంచెం దూరగా మరి ఎక్కువ కాదు కొంచెం దూరగా వేయించుకుంటాం అంటే సో ఆ స్మెల్ అనేది మనకు చాలా బాగా వస్తుంది ఓకే ఓకే సో వేయించుకుంటుంది తెలుస్తుంది కదా సో ఇది సరిపోతుందండి కొంచెం లైట్ గా ఉండాలి ఓకే మిక్సీ పట్టే ముందు కొంచెం చల్లారాలి కదండి కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుంటాం ఓకే ఈ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి మీకోసం మొదటి చిట్కా ఒక్కో సీజన్ లో చర్మానికి ఒక్కో రకమైన చిక్కులు ఎదురవుతూ ఉంటాయి కదండి చలికాలం వచ్చేసింది చలికాలంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చలికి చర్మం అంతా పొడిబారిపోతూ ఉంటుంది పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి చర్మం మంట పెడుతూ ఉంటుంది ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి కొద్దిగా నువ్వుల నూనె తీసుకుని ముఖానికి చేతులకి చర్మానికి అంతటికి కూడా బాగా పట్టించుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తూ ఉండాలి ఇలా రోజు మార్చి రోజు చేస్తూ ఉన్నట్లయితే చర్మం పగలకుండా ఉంటుంది చర్మానికి కావాల్సినటువంటి పోషకాలు కూడా బాగా అందుతాయి సో చల్లారిపోయింది దీన్ని మిక్సీ పట్టేసి పొడి చేసుకున్నాం ఓకే సో ఈ కడాయి మసాలా ఏంటంటే మరీ ఫైన్ గా కాకుండా కొంచెం రఫ్ గానే ఉండాలి ఓకే ఓకే కొంచెం రఫ్ గానే మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి సో ఇలా కొద్దిగా రఫ్ గానే ఉండాలి మరి ఫైన్ గా కాకుండా ఇది సరిపోతుంది సో కడాయి మసాలా మనకు రెడీ అయిపోయింది ఓకే సో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం సో దీంట్లో ముందుగా కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా వెన్న కూడా యాడ్ చేస్తున్నాం ఓ ఆయిల్ వెన్న రెండు రెండు అండి ఇది కొంచెం కరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాం అండి ఓకే సో ఈ ఫ్లేవర్ అనేది కొంచెం చాలా బాగా తెలుస్తూ ఉంటుంది మనకు అల్లం ముక్కలు ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు పొడవుగా కట్ పొడవు కట్ చేసి జూలియన్స్ అంటారు సో వెల్లుల్లి లేకుండా ఓన్లీ అల్లం అండి ఇది కొంచెం వేగుతుండగానే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఓకే మామూలుగా కడాయి ఆలు కడాయి పన్నీర్ ఎవ్రీ యూజువల్లీ ఇంట్లో చేసుకోరు ఆర్డర్ చేసుకుని మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఎక్కడన్నా దాబాలకు వెళ్ళినప్పుడు కానీ ఆర్డర్ చేస్తూ ఉంటాం సో అది మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఈరోజు నేను చూపిస్తున్నాను ఇక్కడ గ్రేవీలా మనం కొంచెం టొమాటోస్ తీసుకుంటున్నాం సో కొంచెం గ్రేవీ కావాలి కదా సో టొమాటో ముక్కలు సరిపడా ఉప్పు కొద్దిగా కారం ఆల్రెడీ మనం పౌడర్లో కూడా వేసాం కదా ఎండుమిరపకాయలు అలాగే మిరియాలు కూడా వేసాం కొంచెం ఘాటు ఉంటుంది సో కారం అనేది చూసి వేసుకోవాలి కొద్దిగా పసుపు
సో ఇక్కడ మనకి టమాటా ముక్కలు కొంచెం మగ్గాలి అండి. ఓ మగ్గాలి మూత పెట్టాలా? ఆ మూత పెట్టేసి కొంచెం ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే మనకు ఆ ముక్కలు మగ్గిపోతే మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే సో ఒక 2 నిమిషస్ టమాటా ముక్కలు ఇలా మగ్గాలి అన్నమాట. మగ్గిపోయని అండి. ఓకే చూద్దామా సరే. ఓకే ఓ సో కొంచెం సాఫ్ట్ గా అయిపోయింది. యా యా సో దీని వల్ల ఏంటంటే కొంచెం లైట్ గ్రేవీ అనేది కూడా వస్తుంది. అవును సో అందరికి తెలిసిన విషయమే టమాటో బేస్ అనేది ప్రతి ఒక్క వెజిటబుల్ కూడా బాగా సూట్ అవుతుంది. అవును సో ఇప్పుడు దీంట్లో ఆలు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు కడాయి మసాలా ముందుగా చేసుకున్న మసాలా yes అంటే సరిపడా చూసి వేసుకోవాలండి. మరి ఎక్కువ ఘాట అయినా మనం తినలేము. సో జాగ్రత్తగా చూసి వేసుకోండి మసాలా. మనం చేసుకునే క్వాంటిటీ ఎంత ఉంది దానికి ఎంత అయితే సరిపోతుంది అనేది చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా. సో మేము మనకు కడాయి మసాలా తెలియాలి కాబట్టి గరం మసాలా కొంచెం వేసుకుంటున్నా. సో కడాయి మసాలాని డామినేట్ చేయకుండా గరం మసాలా తక్కువ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కొద్దిగా వాటర్ ఇస్తారా. ఇది సెమీగా ఉంటుంది మరి ఎక్కువ గ్రేవీ కాకుండా మరి గట్టిగా కాకుండా. ఓకే సో ఇలా కుక్ అవ్వాలి ఆ గ్రేవీలో ఆలు కొంచెం కుక్ అవ్వాలి. కొంచెం మనకు మగ్గితే సో డిష్ రెడీ. ఆల్మోస్ట్ మనకి దీంట్లో రావాల్సిన అన్ని కూడా వచ్చేసాయి. ఓకే సో కొంచెం ఆ మసాలాలు ఆలు పట్టేస్తే సరిపోతుంది. మూతన పెట్టాలా అలా ఉంచేయాలా? 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గని చేసేద్దాం. ఓకే స్మెల్ అనేది కొంచెం ఆ ఘాటు మన పౌడర్ వేసిన తర్వాత బాగా తెలుస్తుంది కదా. మెయిన్ గా ఈ పౌడర్ ఒకటి ఉంటే చాలండి మనం ఆ కడాయి రిలేటెడ్ గా ఉండే గోధుమ వెజిటబుల్స్ కానీ పన్నీర్ కానీ సో నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా కానీ సో ఈ మెథడ్ లో మనం చేసేసుకోవచ్చు. మనం తీసుకున్న వెజిటబుల్ బట్టి కొన్ని టమాటో తర్వాత కొంచెం మసాలా కూడా కావాలన్నా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి కానీ గసగసాలు కానీ కొంచెం కాజు పేస్ట్ కానీ వెజిటబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం మనకి క్రీమీ టెక్స్చర్ లో కావాలంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. కొంచెం కర్రీస్ లలో ఎప్పుడైనా కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. yes సో ఇంట్లోనే రెస్టారెంట్ ఫీల్. కడాయి ఆలు ఇంట్లో కడాయి ఆలు yes తందూరి రోటీ అవి ఇంట్లో చేసుకోవడం కాబట్టి పుల్కాలు కానీ సో పరోటాలు చపాతీలు సో ఇలాంటి వాటి కాంబినేషన్ లో మనం తీసుకోవచ్చు. ఎక్కువగా రెస్టారెంట్ లుక్ వచ్చింది yes. ఓకే డిష్ అవుట్ చేసేసుకున్నామండి. అయిపోయింది అయిపోయింది. ఫైనల్ గా ఇంకొద్దిగా కొత్తిమీర వేడివేడిగా కడాయి ఆలు రెడీ అండి. చూసారు కదండి వేడివేడి కడాయి ఆలు. నాకైతే ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను. మరి టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానాన్ని ఇంకోసారి చూద్దాం. కడాయి ఆలు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో ధనియాలు మిరియాలు జీలకర్ర సోంపు ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె కొద్దిగా వెన్న వేసి జీలకర్ర తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు ముందుగా సిద్ధం చేసుకున్న పొడి గరం మసాలా కొత్తిమీర వేసి ఆపై కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడాయి ఆలు రెడీ. కడాయి ఆలు గుమగుమలు వస్తున్నాయి. సో రాజుగారు టేస్ట్ చేద్దామా? తప్పకుండా. మసాలా గట్టిగా తెలుస్తుంది. మీరు అన్న చూడండి కడాయి మసాలా yes ఆ ఫ్లేవర్ చాలా డిస్టింక్ట్ గా తెలుస్తుంది. అవునండి చాలా సూపర్ గా ఉంది. కొంచెం స్పైసీగా కూడా. సో మీరు కూడా ఇంట్లో చపాతి పుల్కాస్ లాంటివి చేసుకున్నప్పుడు కడాయి ఆలు ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేసేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా ఫ్రూట్స్.